గిరిజనులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సంక్షేమ పథకాలను బ్యాంకుల ద్వారానే కాకుండా పోస్టల్ ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చని గిరిజన వాసులకు సాలూరు ఉప తపాలా కార్యాలయం సిబ్బంది అవగాహన కల్పించారు. విజయనగరం జిల్లా పాచిపేంట మండలం కోడుమూరు గ్రామంలో గిరిజనులకు దీనిపై తపాలా ఉద్యోగులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అలాగే ఉప తపాలా కార్యాలయ ఇన్స్పెక్టర్ కె చంద్రశేఖర్ మాట్లాడుతూ మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య పథకం వివరిస్తూ వాటి ప్రయోజనాలు వివరించారు. అదేవిధంగా ఆడపిల్లలకు పోస్టల్ ఖాతాలు తెరిపించారు. అలాగే పనికి ఆహార పథకం గాని ఏ సంక్షేమ పథకాలు అయినా సరే డబ్బు తీసుకోవడానికి నేరుగా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోస్టల్ ఆఫీస్ ద్వారానే ఈ లబ్ధిని పొందవచ్చునని తెలిపారు. పాచిపేంట మండలం కొట్టూరు పంచాయతీ కుడుమూరు గ్రామం పోస్ట్ ఆఫీస్ వారు ప్రవేశపెట్టిన సుకన్య పథకం మాకు ఎంతగానో నచ్చి ఈ పథకం ఓపెన్ చేసుకోవడానికి ఈరోజు ముందుకు వచ్చాము. ఈరోజు ముందుకు వచ్చాము. మా ఊర్లో చాలా మంది పది సంవత్సరాలలోపు ఆడపిల్లలందరూ ఈ పథకం ఓపెన్ చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. పోస్ట్ ఆఫీస్ వారు ఈరోజు మా వద్దకు వచ్చి ఇంటింటికి తిరిగి ఈ పథకం గురించి పాచిపేంట మండలం గుట్టూరు పంచాయతీ కుడుమూరు గ్రామానికి ఈరోజు సాలూరు సబ్ డివిజన్ నుంచి సాలూరు సిబ్బంది అంతా తపాలా సిబ్బంది అంతా కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చిన్నపిల్లలు ఎవరైతే 10 సంవత్సరాలలోపు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య పథకం గురించి వివరించడం జరిగింది. ఇంకా ఆల్రెడీ కొంతమంది నమోదు చేసుకోవడం జరిగింది, ఖాతాలు తెరుచుకోవడం జరిగింది. కానీ ఇంకా కొంతమంది అమ్మాయిలకి ఇక్కడ ఖాతాలు తెరవలసింది. సో వాటికి మోటివేషన్ క్యాంపెయిన్ ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ మిగిలిన పథకాలన్నీ కూడా వీళ్ళకి ఆ పేమెంట్స్ అందాలంటే వీళ్ళు సుదూర ప్రయాణం చేస్తే కానీ బ్యాంకుల్లో వీళ్ళకి అందటం లేదు. సో అందువల్ల ఇక్కడ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా వీళ్ళందరికీ కూడా ఖాతాలు తెరవడం జరిగింది. గత సంవత్సరమే ఇక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది, అప్పుడు కూడా అందరికీ ఖాతాలు తెరవడం జరిగింది. సో ఇప్పుడు పేమెంట్స్ అనేవి ఇక్కడికే మన పోస్ట్ మాస్టర్ ఇక్కడికి వచ్చి పేమెంట్స్ అనేవి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల వీళ్ళకి ఆ డోర్ స్టెప్ సర్వీస్ అనేది కూడా వాళ్ళ గ్రామం దగ్గరికే వాళ్ళ ఇంటి దగ్గరికే బ్యాంక్ అనే రూపంలో ఈరోజు మా పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అనేది ఇక్కడ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా ఈ కొండ ప్రాంతంలో వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ అవగాహన పెంచుకొని పోస్ట్ ఆఫీస్ అయితే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మాకు కూడా సహకరించి వాళ్ళ యొక్క ఖాతాలను తెరుచుకొని తపాలా అభివృద్ధికి అదేవిధంగా వాళ్ళ యొక్క మంచి భవిష్యత్తు కోసం కూడాను సేవింగ్స్ అకౌంట్ మిగిలినవన్నీ కూడాను వారు కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. విజయనగరం జిల్లా పాచిపేట మండలం గుట్టూరు పంచాయతీ కుడుమూరు విలేజ్. మాకు ఇక్కడ మేము ఉండిన దానికి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ పథకాలు ఇచ్చినా కూడాను మాకు ఈ పోస్టల్ వల్ల వాళ్ళేదా మాకు అన్ని పథకాలు మాకు అందినట్టు చూస్తున్నారు. అలాగే మాకు సేవింగ్స్ ఖాతాలు కానీ ఇప్పుడు బ్యాంకింగ్ ఒకటి ఓపెన్ చేశారన్నమాట. వాటిలో ఖాతాలు గట్ట ఓపెన్ చేయడం కానీ మాకు పోస్టల్ ద్వారా గట్ట అన్నీ అందుతుంది అన్నమాట. మాకు పనికి ఆహార పథకంలో కానీ ఇలాంటివి ఏమున్నా కూడా మాకు రావాల్సిన డబ్బులు కూడా మాకు డైరెక్ట్గా మా పోస్టల్ బ్యాంక్ దీంట్లోనే పడుతున్నాయి. దానివల్ల మేము తీసుకోవడానికి కానీ డబ్బులు అవన్నీ మాకు ఏ ఇబ్బంది గట్ట రావట్లేదు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన సుకన్య పథకం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మా పిల్లలకి చదువులకి కానీ భవిష్యత్తులో వండిన పెళ్ళిళ్ళకి కానీ వాటన్నిటికీ కూడా మాకు మేము డబ్బులు దాచుకొని దాని యొక్క ఫ్యూచర్లో మేము ఉపయోగించుకోవడానికి ఎలా ఉంటుందో అవన్నీ కూడా మాకు ఈ పోస్టల్ వాళ్ళు అటు చెప్పి దాని తర్వాత మేము ఎలా వినియోగించుకోవాలో అవన్నీ కాబట్టి మాకు అవగాహన చేయించారు. దానివల్ల మాకు ఇదంతా కానీ బాగుంది. మేమందరం కూడా మా గ్రామం ఉన్న వాళ్ళందరం కూడా ఈ పథకాలని కానీ ఇవన్నీ కూడా పోస్టల్ ద్వారా మేము సద్వినియోగం చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. దానివల్ల మేము పోస్టల్ వారికి కట్టను మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.